హాయ్ హలో, వెల్కమ్ టు శ్రీస్ పారాడైస్. మీరు ఎల్లప్పుడూ చల్లగానూ ఉండాలి, బాగుండాలి, నా వీడియో చూస్తూ ఉండాలి, రైమింగ్ బాగుంది కదా అందుకని వాడేసాను అండోయ్. తర్వాత ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? కంఠాభరణాలు, చక్కగా వడ్డాణాలు అన్నీ కూడాను ఎన్ని ఎన్ని మంచి మంచి డిజైన్స్లో వచ్చినాయి కదా. సో అంత మంచి డిజైన్స్లో వచ్చినప్పుడు నా మనసు అయితే ఆగుతుందా మీకు చూపించకుండా? అందుకని మీకు చూపించేయాలి అని ఆ ఎక్సైట్మెంట్ తోటి ఈ వీడియో పెట్టడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీస్ పారడైస్. ఏమి భాగ్యము నీస్తమా, ఆ పాట గుర్తుకొస్తోంది కదా, ఎన్ని ఎన్ని ఆభరణాల్లో మనకి అని. తర్వాత ఇంకో పాట కూడా నాకు గుర్తుకొస్తుందంటో ఏంటి అనుకుంటున్నారా? వివాహ భోజనంబు. అది ఏంటి అంటే అన్నీ నాకే, అన్నీ నాకే, అన్నీ నాకే. ప్లస్ నగలు చూస్తే ఆడవాళ్ళందరూ చంద్రముఖీలు అయిపోతారు అని చెప్పేసి అంటున్నారు కదా చాలామంది. సో నిజంగానే అయిపోతాం కదండి. అది అట్లీస్ట్ మనం కొనుక్కోలేకపోయినా మన కంఠానికి అమర్చుకునైనా సరే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అవునా కదా. సో అందుకని అన్నమాట ఏం వరీ అవ్వద్దు. మన ఇన్ని నగలు చూసిన తర్వాత చంద్రముఖీలు కాక ఇంకేం అవుతారండి? ఆ కళ్ళల్లో ఒక మెరుపు, ఈ గుండెల్లోంచి వచ్చిన ఆనందం, హ్యాపీనెస్ అంతా కూడా ఈ నగల్ని చూసిన తర్వాత ఎంత బాగున్నాయి, కొనుక్కోవాలి అన్నట్టుగానే ఉంటుంది కదండి. తర్వాత మనకున్న కష్టం అంతా మర్చిపోతూ ఉంటాం మనం షాపింగ్కి వెళ్తే. హ్యాపీగా నాకు అది కావాలి ఇది కావాలని వెతుక్కుంటూ ఉంటాం కాబట్టి ఆ కష్టాన్నంతా కూడా మర్చిపోతూ ఉంటాం. వేసుకున్న తర్వాత ఇంకా ఎంత అందంగా కనిపిస్తాము అని మనల్ని మనమే అద్దంలో చూసుకుని సంబరపడిపోతూ ఉంటాం. సో ఇంకా ఇంకా హ్యాపీనెస్ని కలిగించడం కోసము ఎల్లప్పుడూ నేను మీ సేవలో. మీరు హ్యాపీగానే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను కాబట్టి మీకు ఆనందాన్ని కలిగించే పూచి నాది. అందుకనే ఈ నగలన్నిటినీ కూడా మీకు చూపించి మీకు తృప్తిపరిచి తర్వాత మిమ్మల్ని ఈ నగల్లో ఊహించుకుంటే మీకు కలిగించే ఆనందం కోసమని నేను ఎల్లప్పుడూ మీకు ఇస్తూనే ఉంటా. తర్వాత ఇంకో పాట కూడా గుర్తుకొస్తోందండి నాకు. ఎందుకో ఈ నగల్ని చూస్తుంటే పాటలు పాడుతూనే ఉండాలి అనిపిస్తోంది. అందుకనే నా పాటలు నచ్చకపోతే ఏమీ అనుకోవద్దు దయచేసి. వెళ్ళకే వెళ్ళకే నన్ను నీవు వదిలి వెళ్ళకే, వెళ్ళకే వెళ్ళకే నన్ను వదిలి నీవు వెళ్ళకే అనేది కూడా అనిపిస్తోందండి నాకైతే. ఎందుకంటే మన్ని వదిలేసి వెళ్ళిపోతే మనం బాధపడతాము కదా అది. సో ఇంకో పాట కూడా గుర్తుకొస్తోంది, ఏంటి ఇవాళ నేను ఒక సింగర్ని అయిపోతున్నాను అనిపిస్తోంది నాకే. సో ఎటు వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ నగల మీదకే వెళ్ళిపోతుంది. ఇలా ఇన్ని డిజైన్స్ చూసిన తర్వాత నగల మీద కాకుండా ఇంకా దేని మీదకి వెళ్తుందంటే చీరల మీదకే చూసినా చీరల మీదకి వెళ్ళిపోతుంది మనసు. ప్లస్ ఒక ఫంక్షన్కి మించి ఇంకో ఫంక్షన్కి వేసుకోవాలి మనం కూడా, ఇంకా ఇంకా అందంగా కనిపించాలి. పక్క వాళ్ళు మనకి ఈ నగ బాగుంది అంటే ఉన్న సంబరం ఇంకోటి ఉండదండి, అంత హ్యాపీనెస్ అయితే ఇంకోటి ఉండదు. అట్లీస్ట్ మనం చూసైనా తృప్తి పడదామండి, ఈ నగల్ని చూసైనా తృప్తి పడదాం, మన్ని మనం ఊహించుకుందాం, మన్ని అద్దంలో చూసుకుని ఈ నగ మనకైతే ఎంత బాగుంటుంది అని ఊహించుకుని ఆనందంతో బతికేద్దాం కదా. అందుకని ఈ నగలన్నీ మన కోసమే పుట్టినాయా అనిపించట్లేదా మీకు? అనిపిస్తోంది కదా. ఇంకా ఇంకా ఆ ఆనందాన్ని, ఓకే, ఆ సంతోషాన్ని మీకు మిగులుస్తాను నేను. ఇంకా ఏంటండి, ఇంకా ఏంటండి, లేట్ చేయకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీస్ పారడైస్. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు శ్రీస్ పారడైస్. ఇంత మనకున్న ఆనందమే కాకుండా ఇంకా ఆనందాన్ని తెప్పించే ఈ నగల్ని మీకు చూపించినందుకు ఒక కామెంట్ అయినా చేయరా మీరు? సో దయచేసి ఒక కామెంట్ చేయండి బాగున్నాయని. ఇంకా ఇంకా బూస్టింగ్గా ఉంటుంది నాకు, ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చేస్తాను. మీతో పాటు నేను హ్యాపీగా ఉంటా, నాతో పాటు మీరు హ్యాపీగా ఉండండి.
మనమందరం ఒక ఫ్యామిలీ అయినప్పుడు ఓకే మీ కామెంట్స్ని నేను యాక్సెప్ట్ చేయాలి, నేను మాట్లాడే మాటలు మీరు యాక్సెప్ట్ చేయాలి. సో ఇవాళ వీడియో అయితే ఈ కంఠాభరణాలు కాబట్టి మీరు కూడా ఆనందించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.